ఈ సభా వేదిక అధ్యక్ష నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా మా జెండా లేకుండా మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు నంబర్ గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నావు రా దమ్ముంటే అంటే ఈ రోజున మీకు పచ్చపత్రికలు ఉంటే మీకు ఎల్లో మీడియా ఉంటే ఆ ఛానల్స్ ని పెట్టుకొని ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎంత కష్టపడుతున్నావు రా అధ్యక్ష కరోనా టైంలో 14 నెలల కాలంలో కరోనాని ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలకి లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మీరు కుట్ర పన్నితే మేము ఊరుకోవాలా ఈరోజు నేను కూడా చెప్తా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష ఏమన్నా అధ్యక్ష భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ టెక్నాలజీని అందరికీ పంచండి పంచితే అన్ని కంపెనీలు కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ సరఫరా చేస్తే మనకి వ్యాక్సిన్ వస్తుంది త్వరితగతిన వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే వెను వెంటనే కేంద్రం స్పందించింది అధ్యక్ష కోవాక్సిన్ ఫార్ములాని భారత్ బయోటెక్ నుంచి అందరికి ఇవ్వడానికి అన్ని కంపెనీలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష దీని తరఫున అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన తీర్మానం పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చెప్తాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు అధ్యక్ష అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇది ప్రజల ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం మేము సైన్యంలో ఉన్నాం జగన్ అన్న ఊంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బదులు కొట్టాం అధ్యక్ష మాకు మా సత్తా ఉంది కానీ ఈరోజు అధ్యక్ష ఏదైనా నేను ఆవేశంగా మాట్లాడితే నా బాధని వ్యక్తం చేస్తే ఇది నా ఒక్కటి బాధ కాదు అధ్యక్ష కోట్ల మంది హృదయాల్లో ఒక సంవత్సర కాలంగా మా దగ్గరికి వెళ్ళటం ఏంటి మా అన్న బొమ్మ పెట్టుకొని వెళ్ళటం ఏంటి మా గుర్తు మీద గెలిచిన కొంతమంది ఒక ఎంపీ చేసిన దుర్మార్గమైన క్రీడని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అటువంటి వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే అతని వెనకున్న దుర్మార్గులందరినీ కూడా వెన్నుపోటుదారులందరినీ కూడా శిక్షించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో పుట్టతిప్పల కోసం పుట్టతిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడా అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి సామాన్లు కొనుక్కోతున్నారా పిల్లలు ఎట్లున్నారు ఇవన్నీ సోయినాయో లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టినా ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు